మీరు ఆర్డర్ చేసుకున్నప్పుడు నాకు అప్పుడప్పుడు పిలవండి, నేను కూడా తిని పెడతా. ఇదేంటది? ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. దిస్ ఇస్ క్రిస్పీ కోకోనట్ చికెన్ అంట. కోకోనట్ కాదు, ఇట్స్ కోకోనట్. ఇది ఎలా తింటారండి? ఏం లేదండి, నోట్లో పెట్టుకోవడమే. ఇద్దరు కలుస్తున్నాం. రైస్, రైస్ దాలు, చాలు దాలు, చాలు దాలు. సో హాయ్ గైస్, వెల్కమ్ టు స్ట్రీట్ బైట్. సో ఈరోజు మేము పక్క లోకల్. నువ్వురా పక్క లోకలే? ఈయన మా పక్క లోకలే. సో యుఎస్ నుంచి వచ్చారు రవిగారు అని చెప్పి, హీజ్ ఆర్ సబ్స్క్రైబర్. సో ఈయన కూడా మా పేమవరమే. హాయ్ ఆల్. సరే, సో పక్క లోకల్లో యూ హ్యావ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అండి. యూ వాంట్ టు షోకేస్ ఫ్యూ స్టార్టర్స్, మంచి మెయిన్ కోర్స్, ఒక మంచి డెసర్ట్. స్టార్టింగ్లో సూప్ తాగకపోతే బాగోదు కాబట్టి సూప్ కూడా తాగుదాం అని చెప్పి అనుకుంటున్నాం. ఒక సూప్ కాదు, రెండు సూప్లు ఏమంటారా? మేతరం తాగుతాం చూడు. మంచిలేదు. సో బేసిక్గా కొండాపూర్లో ఆల్మోస్ట్ నేను చాలాసార్లు మనం వెళ్ళాం కదా, కొండాపూర్లో వెళ్ళినప్పుడు చాలాసార్లు మేము పక్క లోకల్కి వెళ్తూ ఉండేవాళ్ళం. ఎందుకంటే ఆఫీస్ పక్కనే కాబట్టి మధ్యాహ్నం ఎక్కడ తినాలి ఎక్కడ తినాలి అనుకుంటే పక్క లోకల్కి వెళ్ళేవాళ్ళం. సో బంజారా హిల్స్లో రీసెంట్గా స్టార్ట్ చేశారు. రీసెంట్గా అంటే ఎప్పుడు డేట్ కరెక్ట్గా తెలియదు, కానీ ఈ మధ్యకాలంలో స్టార్ట్ చేశారు. రెడీ? రెడీ. మీరు రెడీయా? 100%. సరే, ఏంటి యుఎస్లో మా వీడియోలు బాగా చూస్తారా జనాలు? చూస్తాం కదా, ఏం తినాలనిపించినా. అంటే షూటింగ్ వచ్చాం, ఈటింగ్ షూటింగ్ కలిపి చేద్దాం. పక్కా లోకలే, మేము తినడానికే వచ్చాం. ఎంత భేదవాడ బేవక్క అయినా హైదరాబాద్ లోనే ఉంటుంది. అంటే మీరు మామూలుగా ఇలా మాట్లాడతారా, లేదంటే అంటే ఆ స్లాంగ్ అలా డెవలప్ చేస్తున్నారు? బేబక్కాయ వచ్చినప్పుడు బేబక్కాయ బయటకు వస్తుంది, లచ్చక్కాయ వస్తే లచ్చక్కాయ బయటకు వస్తుంది. ఎవరు కావాలంటే ఆడు బయటకు వచ్చేస్తారు. ఏ అబ్బాయి నీకు మాత్రం రాలే. ఈ అక్కతో చాలా కష్టంగా ఉంది. అంటే మేము తింటున్నాం, లైక్ కెన్ వి, కెన్ వి స్టార్ట్? మీరు ఆర్డర్ చేసుకున్నప్పుడు నాకు అప్పుడప్పుడు పిలవండి, నేను కూడా తిని పెట్టద్దా. సరే పెడతా. ఓకే, మిమ్మల్ని చూస్తుంటా నన్ను ఒక్కసారి కూడా పిలిచేటట్టుగా లేరు. అందుకే నా మూల నేను కూర్చుంటా, మీరు తింటున్నప్పుడు అప్పుడప్పుడు నన్ను పిలవండి. ఏంది బానే ఉందా సెట్టింగ్? ఏ రవి గారు, అమెరికా అందరు బాగున్నారా? అందరు బాగున్నారు. వెళ్ళొస్తానండి. సరే అక్కడ సో బెజవాడ బేబక్కాయ్ గారు మధ్య మధ్యలో వచ్చి మనకి ఇలాగా దడదడలు యాడింగ్ చేసింది. నాకు ఏం అర్థం కాలేదు ఏం మాటలు. కొంచెం గాబరాగా ఉందండి, కొంచెం అలా అలా అంత స్పాంటేనియస్గా అలా మాట్లాడుతుంటే కొంచెం కష్టంగా ఉంటుంది. రవి గారు మీకు ఎలా ఉంది? చాలా మీకు ఎలా ఉందండి, మాకు ఎలా ఉంటుంది. సరే సరే భయ్య, సూప్ ఏమండి భయ్య. సో బేసిక్గా ఇప్పుడు ఇక్కడికి వస్తే మాకు ఫేవరెట్ సూప్ ఏంటంటే కోడిచారు. సో కొండాపూర్లో ఉన్నప్పుడు కోడిచారుని బాగా తినేవాళ్ళం మేము, తాగేవాళ్ళం, తినేవాళ్ళం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మీకేమో మటన్ షోర్బనా కోడిచారా? పెట్టకుండా అసలు తినం. ఏది
ఏదైనా సరే ఫస్ట్ పెద్దలాడ బయట పక్క ఎలా మాట్లాడుతున్నావు మామూలుగా మాట్లాడు ఏమైంది నువ్వు మాట్లాడుతున్నావు కోడి చారు మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంటదండి భయ ఒక కప్పే ఉండి భయ మామిడికి వాళ్ళకు కూడా తెలిసిపోయిందిరా సాసర కూడా సరే తీసుకో టేక్ దిస్ మటన్ చూరు చూసుకోదేదో ఇద్దరు చాలు డాలో అంటే పోసే పోయి అక్కడ ఇద్దరు లేదో పెట్టు ఇద్దరు పెట్టు ఓకే చియర్స్ సో కోడి చారు ఫర్ మీ అండ్ మటన్ షోర్బా ఫర్ రవి గారు కన్నా తాగలా సూపులు బాగా చెప్పుకున్నట్టున్నారు పద్ధతి ఉందా మీకు అంటే మీరు గ్రీన్ టీ తాగుతారు కదండి అక్కడ గ్రీన్ టీని కోడి కలపకూడదు గ్రీన్ టీ ఇస్ హెల్దీ కదా నన్ను కూడా మీతో కలపొద్దని అనుకుంటున్నారు లేకపోతే టేస్టింగ్ అన్నారు ఒకసారి పిలిచారా స్టార్టర్స్ వచ్చినప్పుడు స్టార్టర్స్ వచ్చినప్పుడు యూ కెన్ యాక్చువల్లీ టేక్ దిస్ అలా తీసుకొని నోట్లు వేసుకోవచ్చు అలా నోట్లు వేసుకోవడం కాదు అది అయ్యో పాప పోయిందండి నేను వచ్చిన తర్వాత ఆయన వాయిస్ అంటే డామినేట్ చేసేస్తున్నాను కదా గొంతు కూడా పోయింది మీరు సూప్ తాగండి 1993లో బెన్ సర్కిల్ లో మీకు ఏం జరిగిందో తెలుసా సో వినాయక చవితి సంబరాలు జరుగుతున్నప్పుడు ఈనాడు పేపర్లో రాసిన ఆర్టికల్ అండి ఇది బెన్ సర్కిల్లో మైక్ సెట్ మిస్ అయింది నెక్స్ట్ మనం బెజవాడ బేబాక్ ఎక్కడ వచ్చినప్పుడు అడుగుదాం మైక్ సెట్ ఏమైంది అన్నది సూపర్ ఉందన్న అది చూసారా అది బిజీగా ఉంటాడు మావాడు ఎప్పుడు అసలు ఎప్పుడు సూపర్ మీకు యూఎస్లో దొరికింది ఎలా ఎంత టేస్ట్ ఎక్కడ దొరుకుతుంది ఈరోజు రెస్టారెంట్స్ ఉంటాయండి తెలుగు రెస్టారెంట్స్ బోల్డ్ చాలా ఉంటాయా మాకు వస్తే పని ఉంటుందా బోల్డ్ పని ఉంటుంది వీడియో చేద్దాం అక్కడ ఇది ఉంది కదరా ఇలా పట్టుకుని ఆహా ఇందాకని కొంచెం ఏదో డిస్కంఫర్ట్ ఉంది అని చెప్పి అనుకున్నాం సెట్ అయిపోద్ది ఆ మిరియాలు ఆ కోడి మొక్కలు సో బేసిక్గా ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ టీ కప్ కాదరా ఇది సూప్ కప్పు సో ఇక్కడికి వస్తే మాత్రం డెఫినెట్గా కోడి చారు కంపల్సరీ తాగండి అసలు సూప్ చాలా మంచి అప్డే సార్ రవిగారు రవిగారు చారే కాదు మటన్ చారు కాబట్టి చాలా బాగుంది యూ కెన్ టేస్ట్ ఇట్ అవునా వెరీ గుడ్ ఆహా ఓకే ఏ ఏ ఏ చికెన్ చికెన్ కోడి చారు అయినా చికెన్ 70 వీడియోలో ఏమో అదో ఇది నిజం నిజం బయటపడింది చాలా బాగుంది చికెన్ భయందాక నుంచి మటన్ కొంచెం చికెన్ తాగలేదు భయ చికెన్ చికెన్ చికెనే ఇది చికెనే కానీ మటన్ చెప్పేవా నువ్వు రావచ్చు కదా ఇప్పుడు సో దిస్ వీడియో స్పాన్సర్డ్ బై ఓషన్ పాజిటివ్ అండి యూ కెన్ కస్టమైజ్ యూ వాటర్ బాటిల్స్ వే యూ వాంట్ ఇప్పుడు మన పక్క లోకల్ వాళ్ళు చేయించినారు కదా సేమ్ అదే విధంగా ఓషన్ పాజిటివ్ యూ కెన్ కస్టమైజ్ యూ వాటర్ బాటిల్స్ 1 లీటర్ బాటిల్స్ 500 బ్యాట్ ఏం ఆడవేంటరా నెక్స్ట్ ఐటమ్ ఏం వస్తుంది సో యూ కెన్ కస్టమైజ్ యువర్ బాటిల్స్ అండి 1 లీటర్ 500 ml 250 ml కూడా సో యూ కెన్ కాంటాక్ట్ వీళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కానీ పిన్ కామెంట్స్లో కానీ కానీ ఉంటాయి యూ కెన్ కాల్ దెమ్ అండ్ యూ కెన్ కాంటాక్ట్ దెమ్ డైరెక్ట్లీ నెక్స్ట్ ఏం వస్తారా స్టార్టర్స్ వేరే స్టార్టర్స్ వస్తున్నాయా ఏ ఇదేంటిది ఫ్యాంటాస్టిక్ ఏ ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్ ఏ క్యా హే భయ్యా క్రిస్పీ కోకోనట్ చికెన్ హే ఏ క్యా హే అలోవెరా హే సరే ఇదిగోండి సో చియర్స్ అండి బెజవాడ బేబక్కే గారికి చెప్పారా ఇదిగోండి చియర్స్ చెప్పుకుంటున్నారా నువ్వు తీసుకోండి మీకోసం ఏది సూపులు బాగా తాగారా తాగే బాగా ఇచ్చినట్టున్నారు మాకు లెమన్ టీలు మీరేమో సూపులు అబ్బాయి తిను నువ్వు బాగా సన్నగా ఉన్నావు నువ్వు బాగా తినాలి ఇది కూడా ఒకటి తీసుకోండి మళ్ళీ ఇవ్వలేదంటారు పియర్ కిత్తున్నారండి దిస్ ఇస్ క్రిస్పీ కోకోనట్ చికెన్ అంట కోకోనట్ చికెనా కోకోనట్ కాదు అది ఇట్స్ కోకోనట్ చాలా బాగుందండి సో యు కెన్ యాక్చువల్లీ టేక్ ఆల్ దీస్ థింగ్స్ అంత బాగుంది చాలా అండి అంత నేను తిండి చేత మాత్రం నాకు మొత్తం ఇస్తారా ఏంటి చూడండి అసలు చేతుండండి ఇచ్చారు తీసుకోండి ఉండండి సార్ ఉండండి అబ్బా బాబా అదిరిపోయింది నాకు మైక్ ఇవ్వలేదండి ఎందుకంటే 1993లో గణేష్ నిమజ్జనానికి బెన్ సర్కిల్లో విజయవాడలో జరిగిన విషయం ఏంటంటే చియర్స్ అదే ఇప్పుడు చెప్పను తర్వాత చూద్దాం బ్రేక్ తర్వాత చూద్దాం చాలా బాగుంది చాలా తిను మేకలు తింటే వెరీ గుడ్ కదా చాలా బాగుంది ద వేరే ప్రెజెంటెడ్
భయ్యా నెక్స్ట్ ఐటమ్ ఏకే భయ్యా స్పైసీ మినీ వెజ్ బాస్కెట్ వెజ్ అంటారా తీసుకురా తీసుకోరా వాటర్ బాటిల్ నువ్వు తినరా వెజ్ కాదు తిను మీరు అమెరికా నుంచి వచ్చారుగా ఇదేనండి చాలా బాగుంటుంది వెజ్ అరే నీకే నీకు ఇది నీకు రా నీకు తీసుకో భయ్యా ఏ క్యా హై భయ్యా స్పైసీ మినీ వెజ్ బాస్కెట్ కన్నాకి వెళ్ళి ఏ క్యా హై భయ్యా మటన్ కొబీదా కవిత నయ్య కొబీదా అఫ్ఘన్ డిష్ ఓకే ఏ క్యా హై భయ్యా భీమవారం రొయ్యాల ఎప్పుడు మరి భీమవారం బాయ్స్ అది బెటర్ దిస్ ఇస్ ఫర్ యూ దిస్ ఇస్ ఫర్ యూ వెజ్ టేక్ సో రొయ్యలు చూడండి మళ్ళీ చిట్ రొయ్యలు పంచుకుంటున్నారా మళ్ళీ వచ్చారా ఇది మీకు అది నీకు మరి నాకు ఇదిగో తీసుకోండి 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 ఇదిగో ఇంకోటి ఇచ్చారా అయ్యో పీపుల్ డూయింగ్ లైక్ దిస్ తీసుకోండి తీసుకోండి ఒకటి చాలు తీసుకోండి తీసుకోండి కొద్దిగా లావు అంటే మాత్రం ఇలా ఫుడ్తో కుక్కీస్ సో దిస్ ఇస్ వెజ్ భయ్యా నామ్ క్యా హై భయ్యా తింటారండి నేను ఏం నచ్చలేదేమో అనుకున్నాను నేను బాగుంది మొక్క తినేదవరా కార్న్ మొక్క స్పైసీ మినీ వెజ్ బాస్కెట్ అంట పచ్చిమిరపకాయ కూడా ఇప్పుడు దొరికింది ఎంత తింది రొయ్యలు మాత్రం బాగున్నాయండి భీమవరం రొయ్యలు ఎప్పుడు రొయ్యలు అంటే ఇష్టం అండి చాలా చాలండి తినండి పర్లేదు నేను అడి ప్లేట్ అక్కడ ఉందనుకుని అక్కడ దాకా తీసుకెళ్తాను ఇబ్బంది సరే ఇక్కడ పెట్టు ఇది కూడా తీసుకో తినరా ఇంకా వెజ్ తింటున్నాడు కాబట్టి మనం మటన్ తిన్నాం మీరు ఫ్లోలోకి వచ్చారు సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ పీటా బ్రెడ్ అనుకుంటా నైస్ సార్ దీన్ని ఇలా రోల్ చేసుకుని విల్ హ్యావ్ వన్ దిస్ థింగ్ కొంచెం సాస్ యోగర్ట్ బేస్ తీసుకుని ఫ్యాంటాస్టిక్ అసలు రోల్ ఇట్ లైక్ దిస్ అరే వెజ్ తిన్నా కదా రొయ్యలు వేసానా అయిపోయింది పెడతా ఉంటారా సబర్ లాగా రాముడికి సబర్ ఇచ్చినట్టు ఈసారి మాకు వదిలేయచ్చు కదా రాముడికి సబర్ ఇచ్చినట్టు దేవగారు తినరా మాకెందుకు ఇస్తారు ఇచ్చాలు మీరు చాలా బాగుంది స్పైసీగా ఉంది బాగుంది గార్లిక్ సాస్ సాస్ చాలా బాగుంది అఫ్ఘనీ అండి అది ఏదో ఏదో పేరు చెప్పాడు సారీ పేరు మర్చిపోయాను కవితను ఏదో చెప్పాడు మటన్ కోబిదానా కవిత అనుకున్నాను నేను దిస్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ అరే తిన్నావా చాలా ఫాస్ట్ ఉన్నావు నాన్ వెజ్ అయితే భయ్య నెక్స్ట్ ఐటమ్ ఏ భయ్య పుట్ట
ఇచ్చాడు భయ్యా మేడం కూడా లేదు అమ్మో చాలు అన్ని టేస్ట్ చూడాలి కదా ఫుల్ అయిపోతుంది ఎవరికైనా పెట్టండి బాగుందని చెప్తున్నా రవి గారు సో యువర్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్ అండి టు బీన్ ఆర్ వీడియోస్ చాలామంది అడుగుతూ ఉంటారు మీరు మమ్మల్ని అడిగారు కాబట్టి సో ఇప్పటి నుంచి మేము కూడా సబ్స్క్రైబర్స్ని పిలిచి నెక్స్ట్ వీడియోస్లో పెడదామని చెప్పి అనుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ వీడియో సో బేసిక్గా ఫస్ట్ ఏంటి అంటే చేప భోజనం సో దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ బొచ్చు చేపతో పులుసు ఇక్కడేమో కొరమైన పులుసు దెన్ యూ హ్యావ్ సాంబార్ మెత్తడలు అండ్ పెరుగు తీసుకో ఇందాక చచ్చిపోతుంది కదా వెరీ గుడ్ దిస్ ఈజ్ వన్ ఫెంటాస్టిక్ డిష్ ఇది వచ్చి ఇడ్లీ చూసి చికెన్ డ్రమ్ స్టిక్స్ అనుకుంటారేమో కాదండి నల్లి గోష్ బిర్యానీ ఇది సో ఓ విత్ కీమా కీమా కూడా ఉందరా ఇన్ ద గ్రేవీ అండ్ దిస్ ఈజ్ వన్ నల్లి మూలుగా ఇది నాకు రవి గారికి ఓకే సో చింతచిగురుతో మనం మటన్ వండుకుని ఉంటాం చింతచిగురుతో రొయ్యలు వండుకుని ఉంటాం చింతచిగురుతో చిన్న చేపలు వండుకుని ఉంటాం బట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అండి చింతచిగురు కోడి పలావ్ ఇది రవి గారికి మటన్ ఇష్టం కదా ఆయనకి మటన్ ఇష్టమే చికెన్ ఇష్టమే సరే ఇది రెండు మనకి ఇది కూడా తీసుకో ఇది నేను తింటాను చేప నేను బాగా తింటాను కదా సో దిస్ ఈజ్ సార్ తాలి ఆహా సార్ మీరు యూ స్టార్ట్ హ్యావింగ్ సార్ మీరు ముందు నల్లి గోష వేసుకొని మంచిగా ఇలాగా ఇలా వేసుకుని మీరు ఆ నల్లి గోషను అలా తీసుకుని ఈ కీమా ఉంది కదా ఈ బిర్యానీని మంచిగా వేసుకుని పక్కన వాళ్ళు పెట్టుకుని నువ్వు తినవు అందే అది పెడుతున్నారు ఫస్ట్ తర్వాత పెట్టుకుంటా ఇలాగా సార్ మీరు ఎంత యుఎస్ అయితే మాత్రం స్పూన్ తినకూడదు ఇది సౌత్ ఇండియన్ ఫుడ్ టేస్ట్ గ్రేట్ వెన్ ఈటెన్ విత్ హ్యాండ్స్ యా మంచిగా ఐదేళ్ళు అలా కలుపుకుని అసలు కేమజ ఉంది ఆయన వెయిట్ చేస్తున్నారు అది అర్థం చేసుకున్నారు అసలు చూడండి సార్ అది ఆ కీమ రైస్ అలా కలిసి అసలు అలా కింద పడతా ఉంటే బాబా మా రామప్రకాష్ ఇంకా షార్ట్ లాగేసి ఉంటాడు ఇప్పుడు చేపల పులుసు ఎలా తినాలి నుంచి మనం గమనిద్దాం నాకు బేసిక్గా కన్నగడ కోపం ఉంది సో ఆ కోపాన్ని అందులో తీర్చుకుంటున్నాను నేను అరే చేప చూడు అది చూడు 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 జారిపోద్ది చూడు అరే యా ఓకే ఆడొక అరవై ఏడు పూలు అది అది తిన్నాం చిన్న చిన్న అది మనం తినవా నల్లి వద్దా నీకు మూలిగ ఇష్టం కదా మూలిగ నువ్వు మూలిగ ఇస్తారు కదా బలగొట్టావునా పెట్ట బాగా అక్కడ వచ్చింది కొంచెం మటన్ నుంచి రే ఓకే కొంచెం చాలు ఎక్కువ చాలు చాలండి సో నేను ఒక్క స్పూన్ తింటా మొత్తం తినేస్తావా అరే నీకు పెట్టింది తినచ్చు కదా మా బిర్యానీకి పెట్టినప్పుడు నీ చేపల పులుసు కూడా పెట్టాలి మాకు నీకు విషయం గుర్తుందో లేదో మెత్తలు ఫస్ట్ నువ్వే తిన్నావు అవునా కాదు 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 ఫస్ట్ నువ్వు తిన్నావు తర్వాత నేను తిన్నావు సో చేపల పులుసు బాగా చూసావా పులుసులోది కాదు అది పచ్చి తెచ్చు దిస్ ఈస్ ఫర్ మీ అండ్ ఫర్ రవి గారు ఇప్పుడు నువ్వు టాస్క్లు అలాంటివి ఏమొద్దు కానీ ఇప్పుడు ఈ పచ్చిమిరకాయని ఏమి ఉండదు మా కన్నాగాడు తింటే 1000 లైక్స్ ఇస్తారంట అసలు వద్దు సున్నా లైక్స్ కమెంట్ కూడా పెడతాం వద్దొద్దు ఏం అక్కల కమెంట్ నేనే పెట్టుకుంటా కాలుతా వాళ్ళ లైక్ ఇద్దరం కలుస్తున్నాం ఇద్దరం కలుస్తున్నాం ఇద్దరం కలుస్తున్నాం సరే తీసుకో రెడీ 1 2 3 సూపర్ ఉందా నా వచ్చే అది సార్ ఇంకే మా వీడియో బాగా రెగ్యులర్గా ఫాలో అవుతారు మీరు ఇంకేముంటాయి సార్ సో యుఎస్ వస్తే మాకు మంచి వీడియోలు చేయొచ్చు అంటారా బాగా మంచి వీడియోస్ చేయొచ్చు అవునా ఇప్పుడు ఆయన టికెట్ వేసి రప్పించేమేంటి ఆయన ఇండియా వచ్చని చెప్పి చెప్తే మేడం అవునా సో ఇంకెవరన్నా కూడా నెక్స్ట్ వీడియోస్లో ఉండాలనుకుంటే మాత్రం యూ కెన్ డెఫినెట్లీ మెసేజ్ చేసండి రెప్లై రాకపోతే కన్నాగాని మాకు బాగా తిట్టచ్చు ఎందుకంటే హీ ఈజ్ ద వన్ హూ హ్యాండిల్స్ అవర్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నేను అదే ఫార్వర్డ్ చేసేస్తాయి నాకేం చేయడు భయ్యా
మెసేజెస్ చదవట్లేదు, రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పి తిడితే మాత్రం ఈడే ఈడే బాధ్యుడు. నౌ లెట్ అస్ ట్రై దిస్ కొరబేను. చేపల పులుసు చాలా బాగుంది. భీమవరం చేపలా ఉంది. భీమవరం భీమవరం చేపనా? వెనకాల ఎవరు ఉన్నారండి? వెనకాల కట్అవుట్ చూసారా? కట్అవుట్ చూసుకొని మొగల్తూరు. ప్రభాస్ మొగల్తూరు. మొగల్తూరా? భీమవరం కదా. కాదు మొగల్తూరు. ఇప్పటిదాకా మనం ఎన్నో రకాల బిర్యానీలు తిన్నాం కానీ చింత చిగురు కోడి పాలు అంటే ఇప్పుడు నేను ఎప్పుడు తినలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐమ్ హ్యావింగ్. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు హ్యావ్. ఓ పీస్ చూసుకో డాలర్ భయ్య. మరి ఒక రైస్ రైస్ బస్ ఆమ్లెట్ బీడాలు డాలర్ డాలర్ పూర రైస్ బీడాలు హంకెళ్ళి టేస్ట్ కలిగి కూర్చు. రైస్ రైస్ డాలు చాలు డాలు చాలు డాలు అండి రా. అలా ఫ్లోలో వచ్చింది నొక్క నొక్క కొంచెం కొంచెం రైస్ వేయలేదు. బస్ భయ్య అన్న ఇటు రావా కొంచెం. బస్ భయ్య చింత చిగురు కోడి పొలం ఫస్ట్ టైం తింటున్నాను. ఇప్పుడు ఎప్పుడు ఆమ్లెట్ కావాలా? వద్దండి కొంచెం చాలా బాగుంటుంది. తినరు తిను రైస్ రైస్ దా చాలా బాగుంటుంది. బస్ అంటే చింత చిగురు రొయ్యలు, చింత చిగురు చేపలు, చింత చిగురు మటనం, చింత చిగురు రావలు రావాలి తిన్నారు. ఎప్పుడు రావాలా అంటే చిన్న చేపలు బొమ్మడేలాగా ఉంటాయి. ఈసారి దీపావళి వచ్చినప్పుడు సార్ దిస్ ఈస్ పక్కా లోకల్. పక్కా లోకల్ ఆప్రికాట్ డిలైట్. బేబక్కాయ వచ్చిందిరా ఇప్పుడు డెజర్ట్ తింటానంటారు. ఏం తింటారు బేబక్కాయ? ఎక్కడికి వెళ్ళిపోయారు ఇప్పుడు దాకా? మేము తింటే అన్ని బాగా తింటున్నారు. చూస్తానే ఉన్నా. చూస్తా ఎక్కడ ఉన్నారు? మిమ్మల్ని ఉంటే పిలిచి పెట్టేవాళ్ళం గా. మీరు లేరు చేసుకుని అలా నోట్లో పెట్టుకుని అలా తినాలన్నమాట. ఓకే ఈ పైన చూడు క్రీమ్ ఇలా తీసి పక్కకేసి కింద నుంచి లాగి బేబక్కాయ గారు ఇచ్చారు ఆవిడకి అనమాట. చూడండి మనకు పని అయిపోవాలి కదా. ఎంతైనా కంటెంట్ ముఖ్యము. ఒక వీడియో అయిందా రీల్ అయిందా లేదా అంతే. ఓకే తినండి లాగించండి. లైక్ ఇచ్చి లాగించండి మీరు కూడా. మిరపకాయ తీగ అవును. మిరపకాయ అన్నావు నువ్వు? మెరుపు తీగ. మెరుపు తీగ అన్నావా? భయ్యా వెళ్ళిపోరా అంటామండి. అర్థమేటి అది 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 నేను ఈ కొడదామని పెట్టుకున్నా అది అయినా పర్లా కాలిద్ది పర్లా ఉఫ్ ఉఫ్. సో ఇప్పుడు వీడియోస్ వీడియో ఇంకా తెల్లాడు కాలుతుంది. వాటర్ పోషణ పాస్ట్ వాటర్ తాగితే మీకు వీడు ఎంత ఏడ్చినా సరే పోషణ పాస్ట్ లేదండి. వాటర్ తో తాగితే మీకు సో రవి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. కన్నాకి కెమెరా ఆఫ్ అయిన తర్వాత డెజర్ట్స్ మళ్ళీ వస్తాయి. వద్దన్న ఇదే అంటాను. ఏం కాదు మళ్ళీ వేస్ట్ చేయకూడదు. ఫాస్ట్ తిను ఫాస్ట్ తిను ఫాస్ట్ తిను ఫాస్ట్ తిండి ఫాస్ట్ తిను ఫాస్ట్ తిను. అమ్మ బాబు ఎలాగన్నా రోడ్ దగ్గరికి వస్తాను సెగలు కొడుతున్నాయి. తిను తిను తిను. ఏ పెద్ద వేడేం లేదురా? లేదు వేడేమే వేడేం లేదురా. సో ఇక్కడికి వస్తే స్టార్టర్ సబ్ రెడీ గుడ్ అండి. సూప్ అయితే కోడి చారు చాలా బాగుంది. మధ్య మధ్యలో మా బెజవాడక్కయ్య గారు వచ్చి పంచులు కూడా చాలా బాగా చేశారు. అండ్ దెన్ నెక్స్ట్ డెజర్ట్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్. మెయిన్గా చెప్పుకోవాలంటే ఆ చేప భోజనం చాలా బాగుంది. అండ్ దెన్ మన చింతకాయ కోడిపొలం కోడిపొలం సార్ చింత చిగురు కోడిపొలం
చాలా బాగుంది. మీరు రావడం కూడా వీడియోలో చాలా బాగుంది. సో ఇప్పటి నుంచి వీడు పోల్ రన్ చేస్తాడు సబ్స్క్రైబర్స్కి, సంబడీస్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ద వీడియోస్ అండ్ బి పార్ట్ ఆఫ్ ద వీడియోస్ నాకు మెసేజ్ చేయండి. ఆడికి కాదండి, స్ట్రీట్ బయటికి. ఆడికి చేస్తే రానివ్వం, స్ట్రీట్ బయటికి చేస్తాం, రాణిస్తాం. సరే, వ్యక్తుల కన్నా వ్యవస్థ పెద్దది. ఓకే, వ్యవస్థ స్ట్రీట్ బైట్. ఎస్, నేను బాగా చెప్పకపోతే బాగోదు కదండి. డూ సబ్స్క్రైబ్ టు స్ట్రీట్ బైట్. థాంక్యూ, ఆసమ్ షో. థాంక్యూ గైస్ సో మచ్. ఓకే, థాంక్స్. బై, ఐ లవ్ యు. బై. ఆహా, చూడండి, బావలు గలేదు. బై. ఆహా ఆహా బై. లస్తనే బై గైస్. స్ట్రీట్ బైట్ ఇస్ ఆన్ ఎవరీ యూట్యూబ్. ఎక్స్ప్లోర్, ఈట్ అండ్ ఎంజాయ్. లైక్ ఆ ఫేస్బుక్ పేజ్, సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ టు. థ్యాంక్ యూ. సో దే హ్యావ్ త్రీ బ్రాంచెస్ మంచి చెప్పడం, గచ్చిబౌలి, కొండాపూర్ అండ్ బంజారా హిల్స్. బంజారా హిల్స్ దే హ్యావ్ వెరీ నైస్ అంబియన్స్. బయట ఏమో కాఫీ షాప్ కూడా ఉంది. ఫుడ్ చాలా బాగుంది, చాలా చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఆయన చేతి కూడా వెళ్దాం. రవి గారు కమాన్.